గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సురేష్ గౌడ్ గారు, తమ్ముడు మరి చేపూరి శేఖర్ గౌడ్ గారు, తమ్ముడు మహేష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి కత్తి కార్తీక గారు, సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్ అన్న గారు, మరి వేదిక మీద చాలా సతీష్ రెడ్డి గారు, మహేష్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల విద్యార్థి యువజన అధ్యక్షులు, దుబ్బాక నలుమూలల నుంచి వచ్చినటువంటి మా విద్యార్థి యువమిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మేము కూడా మీలాగా యువకులమే, మీలాగా విద్యార్థులమే. ఆ రోజు విద్యార్థి యువకులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడినాం. ఆ రోజు తెలంగాణ వస్తుందని గాని, మేము మంత్రులైతామని గాని, ఎమ్మెల్యేలు అయితామని మేము కలగనలే. కేసీఆర్ మీద నమ్మకం కొద్దీ తెలంగాణ వస్తే ఈ ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారని చెప్పి 14 ఏళ్లు నిర్విరామంగా తెలంగాణ కోసం పోరాడినాం గనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను ఎందుకంటే మీలాంటి యువకులు విద్యార్థులకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఇవాళ ఒక ప్రాంతం గాని, ఒక రాష్ట్రం గాని, ఒక దేశం గాని బాగుపడాలంటే, ఒక సమాజం బాగుపడాలంటే యువత పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడు మీరు పసిపిల్లలు. నిజంగా ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది, ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎన్ని త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణ సాధించిండు అనేటువంటి విషయాన్ని యువత తెలుసుకోవాల్సిన, నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధించిన తెలంగాణను 10 ఏళ్లు వికాసం వైపు కేసీఆర్ ఎట్లా నడిపిండో కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు, లీకులు, ఫేక్ వార్తలతోని, లీక్ వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు, లీకు వార్తలు, ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే, సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే, 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు, ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా, ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటుంది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని, లీక్ వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్లకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్ధాలకు, ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా, విద్యార్థులుగా మీ మీదనే ఉంటుంది. 2 పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ అదే. మీకు తెలియంది ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? ఒక వర్గానికి కానీ, ఒక పేదలకు కానీ చేసింది ఏమీ లేదు. చేసింది కొన్ని పనులు, పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు అయితే చేసిండ్రు, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు, నిరుద్యోగం పెంచిండ్రు, పేదరికం పెంచిండ్రు, ఆకలి పెంచిండ్రు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ. ఎందుకంటే ఒకసారి 2011 అనుకుంటా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ
అబ్బో 50 రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది, సిగ్గు చేయడని మాట్లాడింది. మరి మీరేం చేసింది ఇప్పుడు? 400 ఉన్న సిలిండర్ ను 600 పెంచి 1000 రూపాయలు చేసింది బీజేపీ. మరి దీన్ని ఏమనాలనో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు, 100 రూపాయలు దాటిచ్చిండ్రు, ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించిండ్రు. సిలిండర్ 1000 రూపాయలు దాసిండ్రు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించిండ్రు. అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ? విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో? ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇచ్చిండ్రా 20 కోట్లు? మొత్తం బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 6.5-7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5-7 లక్షలు. ఇగో ఇది బీజేపీ తీరు. అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. రఘునందన్ ని బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోళ్ళకి బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తిక కూడా చెప్పింది, ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ ది, మీకు మళ్ళొక్కసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఊతుకుడు ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. వెనకటికి ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట, కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలితే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలట, భర్తను భార్య నుంచి దూరం చేయాలట, ఏమైనా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. ఆయన మరి గిసుంట ఆయన మళ్ళా గెలిస్తే ఏమైతుందో మీకు తెలియదు, ఏమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు, ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం కొలుస్తాం. మనం కట్టుకోలేదు ఆ గుళ్ళు. మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు, ధూపదీప నైవేద్యాలు పెట్టి గుళ్ళల రోజు పూజ జరగాలి, దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దేవుడు అందరి వాడు, దేవుడికి పార్టీ ఉండదు, అందరి వాడు అవుతాడు భగవంతుడు. అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది, కాంగ్రెస్ లో సంగతి అయితే 4 నెలలకే మనసున పట్టింది. పట్టలే 4 నెలలకే. అప్పుడు ఏం చెప్పిండ్రు? గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్ కు ఏది రాహుల్ గాంధీ మాట నా జిమ్మెదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి, ఈయన చెప్పిండు ఆయన వలికిండు. ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా, ఏమైనా 6 గ్యారంటీలు? ఇప్పుడు ఎవరైనా అడిగింది అనుకో, ఏమైనా అప్పుడు 100 రోజుల్లో చేస్తానో, ఏమైందంటే అబ్బా మేము వచ్చి 4 నెలలే అయింది కదా, జరాగురు అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. మరి అప్పుడు ఎందుకు చెప్పిండ్రు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పిండ్రు. పాపం ప్రజలు నమ్మిండ్రు, అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు, ఉద్ధర మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది, మోసం చేసిండనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా? 4 నెలలనే మోసం చేసిండ్రు, ఇప్పుడు ఆగమైనం అనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా ఈ కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా, చూడ రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు కనుక
నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రలు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కన్ను తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా, అంతేనా కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరిశనను బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన, నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండ్రు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కండ్లు తెరువు, మా ప్రజలకు ఇవ్వని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఏమైపోయిందే, నేను రాంగ మీరుదొడ్డికెళ్ళొచ్చిన, ఆడ రోడ్డు మీద వడ్లెండ పోస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే, రైస్ మిల్ వాళ్ళు వచ్చిండ్రు 1800 అమ్ముదామంటారు. ఇవాళ వడ్లకు మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్ల మద్దతు ధర. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, 500 బోనస్ ఇస్తాం, 2,500 వడ్లు కొట్టామన్నారు. పరిస్థితి ఏంటంటే 1800 అమ్ముకుంటున్నారు ఇవాళ రైతులు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే, ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డ అంటుంది. నమ్మకం పోయింది ప్రజల లోపల, 1800 అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర 2,203 రూపాయలు ఉంది, దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు మార్కెట్లకు తీసుకురండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. 6 కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచండి. ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తా, వీలైతే మీ ఫోన్లలో కూడా పంపిస్తాం, ఇంటింటికి పోయి చైతన్యపరచండి. అయినా అదే రుణమాఫీ వరకన్నా అయిందా? మరి గాదే ముచ్చట ప్రజలకు చెప్పండి, రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది, మేము చేపిస్తాం మన మెడల వంచి అని చెప్పండి. మక్కలకు కూడా చెప్పిండు, మరి ఇప్పుడు 2,500 ఇవ్వాలనా వద్దా? ఏం చెప్పిడు, ఈ మాటలు చెప్పి ఓట్లేయించుకున్నాడు. దుబ్బాకలంటే మీరు నమ్మలే, కానీ కొంత నల్గొండలో ఖమ్మంలో అటుమోకాని ఈ మాటలు చూసి నమ్మితే ఇవాళ కాంగ్రెస్ నట్టేట ముంచినటువంటి పరిస్థితి. ఈ విషయం మీద మనం ప్రజల్ని రైతుల్ని చైతన్యపరచాలి. కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసిండే, 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, నీ కూడెల్లి వాగుల కాళేశ్వరం నీళ్లను గలగల బారిచ్చిండు మన కేసీఆర్. మరి కాంగ్రెస్ వాడు ఏం చేసిండే, ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసిండా? 6 మాటలు చెప్పిండు కాంగ్రెస్ వాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు మోసం, 15,000 రైతు బంధు అన్నాడు మోసం, వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు మోసం, కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు మోసం, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు మోసం. అన్ని మోసమే కదనే. మీ ఇంట్లో ఎవరికన్నా మీ అమ్మకు వచ్చిందా బాబు, మీ అక్కకు వచ్చిందా బాబు, ఇది మోసం కాదా? మరి ఈ మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? మరి ఇవాళ గదే ముచ్చట చెప్పండి, గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్ళి 2,500 రూపాయలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ కి అయ్యింది, రానోళ్ళందరూ కారుకి అయ్యింది, మా కొత్త ప్రభాకర్ అని హరిశన్ అసెంబ్లీలో వాని మెడలు వంచి 2,500 ఇప్పిస్తారని చెప్పండి. బీజేపీతో అవుతుంది ఆ పని, మనతో అవుతుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం, పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాని మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళందరి, మరి 4,000 రాలే కదా, మరి ఎవడు వస్తాలి ఇప్పుడు? ఆయన్నే వస్తాలి ఇప్పుడు. 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసిండు 4,000 పెన్షన్ ఇస్తా అని. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, 4,000 మాట దేవుడు ఎరుగు, నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఇయ్యకుండా మోసం చేసిండు. 1 నెల పింఛనే కొట్టిండు, 4 నెలల్లో జనవరి నెల పింఛనే కొట్టిండు ముసలోళ్ళకి పాపం. మరి ఇగో ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం. ఇంకా అవ్వతాతలు ఓటేస్తారా కాంగ్రెస్ కి? ఇప్పుడు చూసినాక 1 నెల పింఛన్ పోయింది. ఈ విషయాన్ని బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు,
మీరు మా యువ మిత్రులు తీసుకెళ్లి చెప్పాలి. మరి మీకు మనకు కూడా మోసం చేసింది కానీ నిరుద్యోగ భృతి చూస్తారా ఒకసారి? ఇది ఎంత ఘోరమంటే నిరుద్యోగ భృతిది, నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నేను 4,000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగిన. అడిగితే ఆయన భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమేమి 4,000 ఇస్తామని యాడ చెప్పలేదు అంటాడు. చెప్పింది చూడండి, ఆ నిండు అసెంబ్లీలో భట్టి విక్రమార్క అబద్ధం ఆడింది కూడా మీరే చూడండి ఒక్కసారి. ఇంతకంటే జూటాగాలు ఇంకెవడని ఉంటాడే? ఈ బట్టెబాజీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? రేపు మేము వీళ్ళని మెడల్ వంచాలనా వద్దా? రేపు మీరు అడిగి మీరు ఇప్పుడు గింత అబద్ధం ఆడినాక కూడా ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తే ఇక నిరుద్యోగ భృతి ఇస్తాడా? వాళ్ళకి అర్థమైతుందా? బిడ్డ మేము మోసం చేసినాం కనుకనే మా కాంగ్రెస్ ను ఓడగొట్టిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం ఉన్నది, మరి కాంగ్రెస్ వల్ల విషయం అర్థమైంది కానీ కాంగ్రెస్ ను ఓడగొడదామని బీజేపీ గిట్ట వేసేది అనుకోవాలన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. మరి అదిగా మీ కాంగ్రెస్ వాడు చోటే భయ్ అయితే వాడు బడే భయ్, ఇద్దరు కలిసి జాగం పడతారు. మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ పొద్దున్నే పేపర్ చదివిన, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 20% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 ఉండి ఇప్పుడు ఈ 4 నెలల 75,000 అయిపోయింది, 25,000 పెరిగింది. ఇప్పుడు ఆడపిల్ల ఎవరైనా పెళ్లి చేయాలంటే కళ్ళల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి తులం బంగారం ఇస్తామన్నోళ్ళు, ఇవాళ పరిస్థితి ఏంటంటే తులం మాట దేవుడి దగ్గర కానీ కేసీఆర్ ఉండంగిచ్చే 100,000 రూపాయలు కూడా బంద్ అయిపోయినాయి. ఆ 100,000 చెక్ కూడా ఇవాళ రానటువంటి పరిస్థితి ఉంది. దుబ్బాక దవాఖానకు పోయి చూడండి, కేసీఆర్ ఉండగా బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే మంచిగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి దౌలతాబాద్ లో దించిపోయినాం. ఇవాళ పోయి దుబ్బాక దవాఖానలో చూడండి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. 4 నెలలనే మాయమవుతుందా? నేను నిన్న కరీంనగర్ పోయినా కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట. అక్క జిల్లాలు దిడుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చే రోజు నల్ల, వీడు 4 నెలలనే గిట్టెట్ట చేసాయని తిడతా ఉన్నారు లేడీస్. అంటే వాళ్ళకు పరిపాలన చేత కాని పరిస్థితి. అంటే కొత్త ఇచ్చు విడిచిపెట్టండి, ఇచ్చే రైతు బంద్ ఆగమైంది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, 24 గంటల కరెంటు బంద్ అయింది, కాలువల నీళ్లు బంద్ అయినాయి, అక్క జిల్లాలకు మంచి నీళ్లు బంద్ అయినాయి. మీరు కొత్త ఇస్తారనుకొని మీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఉన్నవి కూడా బంద్ అయినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల కళ్ళకు మనం వివరించాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా అట్లా చాలా విషయాలనే, ఇప్పటికే 3:30 అయింది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను. యువకులు విద్యార్థులు దయచేసి ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనది, మెదక్ ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది. వెంకట్రామరెడ్డి కూడా చాలా మంచి మనిషి, మాట మీద ఉండే నిజాయితీ కలిగినటువంటి మనిషి. గతంలో దుబ్బాకలో ఒక చేనేత కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు ఆడపిల్లలు పోయి సంగారెడ్డిలో 10 ఏళ్ల కింద ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా వాళ్ళ పెళ్లిళ్లు చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు, ఆయన మనకు ట్రస్ట్ ద్వారా రేపు సేవలు అందిస్తాడా అందించడా అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవ గాని మానవత దృక్పథం ఆయనలో ఎంత ఉందనడానికి నేనే ఎన్నో ఉదాహరణలు చూశాను. అలాంటి ఒక మంచి మనిషిని దయచేసి మీరు దీవించండి. రేపు పార్లమెంట్ లో దుబ్బాక అభివృద్ధికి నిధులు తేవడానికి తన సొంత నిధుల నుంచి కూడా దుబ్బాకకు పెద్దపీట వేసి పనిచేస్తా అన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ.